ైబ్ దిస్ ఛానల్ టు ఎంజాయ్ ఒకప్పుడు ఒక విచిత్రమైన తీర గ్రామంలో ఫిన్ అనే తెలివైన మత్స్యకారుడు నివసించాడు ఫిన్ తన దయ మరియు ఫిషింగ్లో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు కాని అతను తరచుగా సమస్యాత్మకమైన లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులను ఎదుర్కొంటాడు తప్పును కనుగొనడం అసూయ బలహీనత మరియు మానసిక వ్యాధి తన గ్రామానికి సహాయం చేయాలని నిశ్చయించుకుని ఫిన్ సముద్రంలో తన స్నేహితులను ఆశ్రయించాడు స్పైక్ అనే ఖడ్డచేప సీల్ సమూహం కోకో అనే క్లౌన్ ఫిష్ మరియు పెల్ అనే ఓస్టెర్ నాలుగు చిరస్మరణీయ సంఘటనల ద్వారా విలువైన పాఠాలు బోధించడానికి సంఘటన ఒకటి ది ఫాల్ట్ ఫైండర్ మరియు స్వోర్డ్ ఫిష్ యొక్క బలం ఒకరోజు ఫిన్ హెన్రీ అనే గ్రామస్తుడిని ఎదుర్కొన్నాడు అతను తప్పులను కనుగొనే స్వభావానికి ప్రసిద్ధి చెందాడు ప్రజలు ఏమి చేసినా హెన్రీ ఎప్పుడూ విమర్శించడానికి ఏదో ఒకదాన్ని కనుగొన్నాడు ఫిన్ హెన్రీని స్పైక్ ది స్వోర్డ్ ఫిష్తో చేపల వేటకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు వారు లోతైన నీటిలో ప్రయాణించినప్పుడు ఫిన్ తన శక్తివంతమైన ఈత నైపుణ్యాలను చూపించుమని స్పైక్ ని కోరాడు స్పైక్ ఖచ్చితత్వంతో మరియు దయతో నీటిని కత్తిరించాడు కాని హెన్రీ ఇప్పటికీ లోపాలను కనుగొన్నాడు స్పైక్ యొక్క ప్రతి కదలికను విమర్శించాడు విసుగుచెంది స్పైక్ అకస్మాత్తుగా ఆగి హెన్రీ పరిపూర్ణత అనేది ఒక భ్రమ మనందరికీ బలాలు మరియు బలహీనతలు ఉన్నాయి లోపాలను కనుగొనే బదులు ఇతరులు ఏమి చేయగలరో అభినందించండి హెన్రీ స్పైక్ మాటలకి అవాక్కయ్యాడు అతని నిరంతర విమర్శలు తనను ఇతరుల నుండి దూరం చేశాయని గ్రహించాడు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉన్నాయని అర్థం చేసుకోవడం ద్వారా అతను ప్రజల బలాలను అభినందించడం మరియు మరింత మద్దతు ఇవ్వడం నేర్చుకున్నాడు ది జలస్ నైబర్ అండ్ ది సీల్స్ యూనిటీ ఫిన్కు టామ్ అనే పొరుగువాడు ఉన్నాడు అతను అసూయతో తినేవాడు అతను ఫిన్ యొక్క విజయం మరియు ఆనందానికి అసూయపడ్డాడు టామ్ కు పాఠం చెప్పడానికి ఫిన్ బీచ్లో సీల్ ప్రదర్శనను చూడమని అతన్ని ఆహ్వానించాడు సీల్స్ సంపూర్ణ సామరస్యంతో కలిసి పనిచేశాయి బంతులను సమతుల్యం చేస్తాయి మరియు సమకాలీకరించబడిన విన్యాసాలను ప్రదర్శించాయి టామ్ విస్మయంతో చూశాడు కానీ వారు అలాంటి ఐక్యతను ఎలా సాధించారో అర్థం కాలేదు ఫిన్ వివరించాడు ఈ ముద్రలు ఒకదానికొకటి మద్దతు ఇవ్వడం మరియు ఒకరి విజయాలను జరుపుకోవడం వలన విజయం సాధించాయి అసూయ విభజిస్తుంది కాని ఐక్యత గొప్పతనాన్ని తెస్తుంది అతని అసూయ అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకోకుండా మరియు తన స్వంత విజయాన్ని సాధించకుండా అడ్డుకుంటుందని టామ్ గ్రహించాడు అతను తన అసూయను విడిచిపెట్టి ఇతరులతో కలిసి పనిచేయడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు ఐక్యత యొక్క శక్తిని స్వీకరించాడు సంఘటన మూడు ది వీక్విల్ ఫ్రెండ్ అండ్ ది క్లాన్ ఫిష్ యొక్క రెసిలెన్స్ ఫిన్కు సామ్ అనే స్నేహితుడు ఉన్నాడు అతను బలహీనత మరియు అనిశ్చితితో పోరాడుతున్నాడు సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు సామ్ చాలా తేలికగా వదులుకున్నాడు సామ్కి సహాయం చేయడానికి ఫిన్ అతన్ని కోకో ది క్లౌన్ ఫిష్ కి పరిచయం చేశాడు కోకో చిన్నగా ఉన్నప్పటికీ నమ్మశక్యం కాని స్థితిస్థాపకంగా మరియు చురుకుదనం మరియు ధైర్యంతో ప్రమాదకరమైన దిబ్బల గుండా నావిగేట్ చేసింది ఒకరోజు బలమైన ప్రవాహం వారిని తుడిచిపెట్టే ప్రమాదం ఉంది కోకో ప్రశాంతంగా ఉండి కరెంట్ ని ఉపయోగించి తనను తాను సురక్షితంగా ముందుకు తీసుకెళ్లింది ఫిన్ సామ్ తో ఇలా అన్నాడు మనలో అతి చిన్న మరియు బలహీనంగా కనిపించేవారు కూడా సవాళ్లను స్థితిస్థాపకత మరియు ధైర్యంతో అధిగమించగలరని కోకో చూపిస్తుంది కోకో యొక్క ధైర్య సాహసాలచే స్ఫూర్తి పొంది సామ్ తన స్వంత సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు నిజమైన బలం లోపల నుండి వస్తుందని మరియు అడ్డంకులను అధిగమించడానికి పట్టుదల కీలకమని అర్థం చేసుకున్నాడు సంఘటన నాలుగు ది రూట్ స్ట్రేంజర్ మరియు ఐస్టర్స్ ఇన్నర్ బ్యూటీ బ్లేక్ అనే మొరటుగా ఉండే అపరిచితుడు తరచూ ఆ గ్రామాన్ని సందర్శించేవాడు ప్రతి ఒక్కరినీ అగౌరవంగా మరియు కఠినమైన పదాలతో ప్రవర్తించేవాడు ఫిన్ ఫిన్బ్లేక్కు అంతర్గత సౌందర్యం మరియు గౌరవం యొక్క ప్రాముఖ్యతను చూపించాలనుకున్నాడు అతను బ్లేక్ ను పెల్ ది ఐస్టర్ నివసించే ఓస్టర్ బెడ్స్ కి తీసుకెళ్లాడు గుల్లలు వాటి కఠినమైన బాహ్యభాగాలు ఉన్నప్పటికీ అందమైన ముత్యాలను ఎలా ఉత్పత్తి చేస్తాయో ఫిన్ వివరించాడు అతను పెల్ ను తెరవమని అడిగాడు లోపల ఒక అద్భుతమైన ముత్యాన్ని బయటపెట్టాడు ఫిన్ బ్లేక్ తో ఇలా అన్నాడు నిజమైన అందం మరియు విలువ లోపల నుండి వస్తాయి గుల్లా ఒక ముత్యాన్ని సృష్టించినట్లే మనం కూడా మన హృదయాలలో దయ మరియు గౌరవాన్ని పెంపొందించుకోవాలి బ్లాక్ పాఠంతో కదిలిపోయాడు మరియు అతని మొరటు ప్రవర్తన అతని స్వంత అభద్రతాభావాలను మాత్రమే దాచిపెట్టిందని గ్రహించాడు ఇతరులతో మర్యాదగా దయతో ప్రవర్తిస్తే గుల్లలోని ముత్యంలాగా తన నిజమైన విలువను అందాన్ని వెల్లడిస్తుందని అతను అర్థం చేసుకున్నాడు ముగింపు ఈ నాలుగు సంఘటనల ద్వారా ఫిన్ తన సముద్ర స్నేహితుల సహాయంతో గ్రామస్తులకు ముఖ్యమైన పాఠాలు బోధించాడు హెన్రీ ఇతరుల బలాన్ని మెచ్చుకోవడం నేర్చుకున్నాడు టామ్ అసూయపై ఐక్యతను స్వీకరించాడు సామ్ తనలో ఉన్న స్థితిస్థాపకతను కనుగొన్నాడు మరియు బ్లేక్ అంతర్గత సౌందర్యం మరియు గౌరవం యొక్క విలువను అర్థం చేసుకున్నాడు కథలోని నైతికత ఏమిటంటే వ్యక్తిగత లోపాలు మరియు ప్రతికూల లక్షణాలను అధిగమించడానికి మన చుట్టూ ఉన్న వారి నుండి నేర్చుకోవడం మరియు ప్రశంసలు ఐక్యత స్థితిస్థాపకత మరియు దయవంటి లక్షణాలను స్వీకరించడం అవసరం తన సముద్రపు స్నేహితులతో ఫిన్ యొక్క పరస్పర చర్యలు పాల్గొన్న వ్యక్తులను మార్చడమే కాకుండా మొత్తం గ్రామానికి సామరస్యాన్ని మరియు అవగాహనను తెచ్చిపెట్టాయి ఆ రోజు నుండి గ్రామం అభివృద్ధి చెందింది దాని ప్రజలు సామరస్యంగా మరియు ఒకరికొకరు మద్దతుగా జీవిస్తున్నారు ఫిన్ తన జ్ఞానాన్ని పంచుకోవడం కొనసాగించాడు మరియు అతని సముద్ర స్నేహితులు ప్రకృతి అందించే విలువైన పాఠాలకు చిహ్నాలుగా మిగిలిపోయారు గ్రామం దయ స్థితిస్థాపకత మరియు ఐక్యత యొక్క ప్రదేశంగా మారింది ఇక్కడ ప్రతి ఒక్కరూ అంతర్గత సౌందర్యం మరియు గౌరవం యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకున్నారు